갑자기 내게 나타나죠 너. 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나. 그런 나를 안 보면 왜 그러냐고 묻네 너 때문에. 계속 흘러만 가고 기다리다 지쳐 그만 널 놓칠까봐. 하지만 성급한 나의 고백을 넌 거절할까 두려워서 매번 야야야야야 불러 널 야야야야 네가 제일 좋아하는 게 뭐냐고 물어본다. 그런 나를 넌 보며 대답 없이. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఊరి జాతర ఎలా చేస్తారు, ఏంటి అనేది, కరోనా టైంలో ఎలా జరిగిందనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంచునైతే స్నానం చేసి రెడీ చేస్తాను. నేను వచ్చేసి కొంచెం ఇంటికాడ పని ఉంటే చూసుకొని నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. నేను మీ ముందుకు వస్తాను. చూసారా నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? నా బంగారు కొండ అయితే వాడిని నేను నా వర్క్స్ అని చూసుకునేలోపు కాసేపు ఒక 1 అవర్ పడుకుని పెట్టాను. లెగ్స్ అండి కొంచెం అందుకే డల్గా ఉన్నాడు. బయట చూసారా ఎంత ఎండగా ఉందో. ఇది వచ్చేసి మా ఇంటి ముందు అన్నమాట. సో మీకు ఆల్రెడీ నా వ్లాగ్స్లో చూస్తే కనిపిస్తుంది, మా హాస్టల్ కూడా నేను చేశాను కదా. సో కొంచెం కొంచెం ఇద్దరం వచ్చేసి దేవుడికి నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకున్నాము సింహద్రప్పన్న మూర్తికి. ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. సో ప్రతి ఇంటికి అమ్మవారు వస్తారనమాట. కానీ చాలా గ్రాండ్గా డప్పుల మేళాలు అవన్నీ ఉండేవి, బట్ ఇప్పుడు అవేం లేవు. సో అమ్మవారికి అయితే నేను పులిహార అలాగే కొంచెం పరమాన్నం నైవేద్యాలు దీపారాధన చేసుకొని పెట్టుకున్నామండి. అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఆ రైతన్నలందరూ ఆకులు వేస్తారు కదా, వరి ఆకేసే ముందు, వినాయక చవితి వచ్చే ముందు అమ్మవారు బంగారం తల్లి ఊరూరు తిరుగుతుందనమాట. అంటే ఊర్లోని వీధి తిరుగుతుంది. సో చూసారా ప్రసాదాలు ఇవన్నీ సమర్పించుకొని దీపారాధన చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి అమ్మవారు వస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎల్లమ్మ తల్లి మేక అనమాట. సో ఈ మేకని బలిస్తారు అమ్మవారికి. చూసారా ఫస్ట్ ఈ మేక అంటే అమ్మవారి మేకకి నీళ్ళు అలాగే పసుపు కుంకుమ అన్నీ నివేదన అర్పించుకోవాలి. సో చూసారా ఎవ్వరు మాస్క్ అనేది పెట్టుకున్నారండి, ఎవ్వరు కూడా మాస్క్ లేకుండా లేరు, చాలా బాగా చేశారు కూడా. సో డప్పులు మేళం లేదు. చూసారా వెనక్కి అమ్మవారు వస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మీకు అమ్మవారిని చూపిస్తానండి. చాలా పవర్ఫుల్ అనమాట మా ఊరు అమ్మవారు. సో డప్పులు అవి లేవు, అలుగుతుంది అనమాట. సో ఆవిడ ఏంటంటే అదిగో చూసారా, సో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆవిడ కుంగులో పసుపు కుంకుమ అంటే ఊరందరూ ఇచ్చిన పసుపు కుంకుమ బియ్యం ఉన్నాయి కదా, అవనేవి ఆవిడ కొంగులో పెట్టుకొని మనల్ని ఆశీర్వదించి ఆ సంజీవు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా గాలి జల్లిన అవన్నీ అమ్మవారే ఇస్తారు. సో వేపాకు చూసారా, అక్కడేమో అమ్మవారికి కోపం వచ్చింది బాగా. చూసారా ఒక్క ఒంటి కాలుతో నడిచి అందరికీ చూసారా అంత కోపం అనమాట, అందరికీ భయం అనమాట. సో చూసారా అమ్మవారికి పసుపు కుంకుమ కలిపిన బిందెలు తపేలతోనే నీళ్ళు ఇవ్వాలి, బకెట్లు అలాంటివి వాడకూడదు. సో అమ్మవారు ఒంటి కాలు నడకతో మావికి వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు, అందులో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వదించి పసుపు కుంకాలన్నీ ఇస్తారు. సో ఇంటింటికి ఒక కుండని చెప్పిన అమ్మవారికి నీళ్ళు నైవేద్యం అలాగే ధూపం దీపాలన్నీ అర్పిస్తారు. చూసారా అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి చీర. సో అమ్మవారికి ఇప్పుడు అంచుని వచ్చేసి ఆ అమ్మవారి కింద నడిచేటట్టు చూస్తాను. అది చాలా మంచిదండి, మ్యాక్సిమం అందరికీ తెలిసి తెలియకపోవచ్చు. కానీ బంగారు కొండ చూడండి, అస్సలు భయపడలేదు, ఏదైనా అమ్మాయి కదా చూడండి, అలా వేడకుండా అలా నవ్వుకొని కామ్గా ఉన్నాడు. సో చాలా బాగా అనిపించింది. నాకైతే భయం వేసింది, పెట్టమన్నా పెట్టలేదు, కానీ అమ్మవారు వచ్చి నువ్వు పెట్టు అని చెప్పారు. సో నాకు చాలా బాగా అనిపించింది. అంచు అయితే అసలు నాకు ఎంత బాగా అనిపించిందంటే చెప్పలేను. ఎవరైనా భయపడతారు
భయపడతారు కదా అమ్మవారు రూపం చూసి. సో కానీ వాడైతే సంజీవ్ తీసుకుని అమ్మతోనే నవ్వాడండి. అమ్మవారు అలా కిందకు నడడం వల్ల ఏంటంటే పిల్లలకి ఏ గాలి సోకిన చీడగాలి కానీ పీడగాలి కానీ అవి ఏం కావు, అమ్మవారి ఆశీర్వాదం అంత మంచిదన్నమాట. సో మా ఊర్లో అయితే ఇలానే చేస్తామండి. చిన్న బిడ్డలు చిన్న పాపలు పసుకందులు పాలు తాగి పిల్లలు ఉంటారు కదా అనుషులాగా, వాళ్ళందరినీ అమ్మవారి అడుగు కిందన వేసి పైన నడిచేటట్టు చేస్తారు. అది చాలా మంచిది కూడా. సో చూసారా అమ్మవారు ఇక్కడ ఊగుతున్నారనమాట ధూపాలన్నీ తీసుకొని. సో ఇప్పుడు చూసారా చిన్నపిల్లలకి ఆవిడ తల పెట్టి సిరాలు ఇలా ప్రెస్ చేసి ఇచ్చేస్తారనమాట. సో అమ్మవారు అలా ఊరంతా తిరిగి ఒంటింటికి వెళ్ళేలోపు దేశమ్మ తల్లి అని ఒకటి ఉంటుంది అనమాట, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. సో మధ్యాహ్నం నేనేం చేశానో ఏమేమి యాక్టివిటీస్ చేశానో అన్నీ మీకు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి బన్నీని బయట కట్టాను, వాడికి సాన్మ అవన్నీ అయ్యాయి. సో వాడిని ప్రెస్అప్ చేయాలి కదా, మరి అంశునైతే వాళ్ళ తాతకి ఇచ్చాను ఆడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి బయట వాళ్ళందరికీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే బన్నీ చూపిస్తాను మీకు. బన్నీ యాక్టివిటీస్ ఇంకా అంశు యాక్టివిటీసే ఉంటాయి ఈ వీడియో అంతా. సో ఈ చిన్న జాతరలో ఏంటంటే ఆ దేశమ్మ తల్లి అని ఊరు బయట ఉంటారనమాట, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇదంతా అయిపోయింది కదా, మార్నింగ్ వచ్చేసి దోశ ఉల్లి దోశను కొంచెం కార అందులో ఆయిల్ వేసుకొని వేడి వేడి దోశ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా కొంచెం కారం ఆయిల్ అలా వేసి అటు ఇటు కొంచెం కదుపుకొని అలా కొంచెం పప్పు ముద్దపప్పు, అమ్మవారికి మడపళ్ళు అంటారు, అమ్మవారికి పరమాన్నం పులిహార, అలాగే ఒక ఆకు ఉంటుంది మర్రాకు అంటారు, ఆ మర్రాకు మీద పరమాన్నాలు ఒక 7 మడపాలు అనేవి అర్పించాలండి అమ్మవారికి. అమ్మవారికి ముద్దపప్పు అన్నం పెట్టాలి కూడా. సో ఇప్పుడు వచ్చేసి ముద్దపప్పు కారం దోశ చూసారా నేనైతే బాగా లాగించేసాను, నాకు బాగా నచ్చింది. నేను చేసుకునేదానికన్నా అమ్మ చేసిందైతే నాకు చాలా ఇష్టం. బాగా తిన్నాను కూడా, వేడివేడిగా 5 దోశలు లాగించేసాను. నా బంగారు కొండ చూసారా అమ్మవారి దగ్గర నుంచి వచ్చేసి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. చూసారా నా జుత్తు అలా లాక్కొని అమ్మమ్మ అని ఎలా అంటున్నాడో. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ఆ నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత సో వాడికి పాలు అంటే ఫీడింగ్ పెట్టాలి కదా, సో ఏమి తినకుండా ఉండకూడదని చెప్పేసి ఉపవాసం ఉన్నాను. మార్నింగ్ అంతా 10 అవుతుంది. సో 10 అయిన తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత అంశుకి కొంచెం అమ్మవారి ప్రసాదం నేను కొంచెం తిన్నాను. సో ఈ వ్లాగ్ అంతా అంశు నేనే ఉంటామండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి ఏంటంటే అవన్నీ పట్టుకొని వెళ్ళాలి. ఇంట్లో దీపారాధన చేసుకున్నాము. సో ఆ బంగారమ్మ తల్లి ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయితే బంగారమ్మ, ఇంకా దేశమ్మ తల్లి ఉన్నారనమాట. అంటే ఆవిడికి మనం ఎంత గొర్రెలను బలి చేసినా అలాగే ఎంత ఫుడ్ పెట్టినా అన్ని దేవుళ్ళ కన్నా చాలా పెద్ద అనమాట, అందుకే ఆవిడ పేరు దేశమ్మ తల్లి అంటారు. మా ఊరు బయట ఒక 3 చెట్టులు అంటే ఆవిడ 3 వృక్షాల్లో వెలిసారనమాట, కొలువు ఉన్నారు. సో అంశుకి చెప్తున్నాను అనమాట, నాన్న తిన్నాన్న చూడు 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 అని చాలా చక్కగా తిన్నాడు, స్వీట్ కదా పరమాన్నం. సో కొంచెం ఉగ్గు అలాగే నేను కొంచెం పాలు వాడికి పెడతాను. సో దానివల్ల ఏంటంటే వాడికి అలాగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోతాయండి. సో వాడిని నిద్రపుచ్చాక నేను ఎక్కడికైనా వెళ్ళగలను. సో వాడితేనే నాకు టైంపాస్ అలా అయిపోద్ది. సో వాడి యాక్టివిటీసే ఉంటాయి ఇందులోని. చూసారా నేను ఎలా చెప్తే అలానే బాగా ఆడుకుంటాడు. సో అందరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అందరికీ ఆనందమే కదా. నాకైతే చాలా ఇష్టం నా బంగారు కొండ అంటే. మీ ఇంట్లో పిల్లలు ఉంటే నాతో కామెంట్ చేయండి, షేర్ చేయండి, పంచుకోండి నాతోని. ఇప్పుడు వచ్చేసి ఇగో అమ్మవారి దగ్గరికి రెడీ అయిపోయాను. ఇగో మాస్క్ శానిటైజర్ అయితే నేనైతే ఇంకా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్నారండి, ప్రతి కూడా. చూసారా ఇప్పుడు వచ్చి అమ్మవారు మా ఊరి చివర అనమాట ఇది. సో కోడె చీర అలాగే పరమాన్నం నైవేద్యాలు అవన్నీ పట్టుకొని చూసారా వెళ్ళాలన్నమాట. మా అప్పర్నక్క మా బాబాయ్ అలాగే మా నాన్న చూసారా చీర వాటికి అన్నిటికీ పసుపు పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ కోడికి పసుపు అవన్నీ రాసి అంటే అమ్మవారు ఆ కోడిని ఏంటంటే కోడి పుంజిని అమ్మవారితో పూజిస్తారనమాట, అమ్మవారికి బలిస్తారు. సో ఆ పుంజికి
పసుపు కుంకుమ రాసి మనం చేసిన నైవేద్యాలు తినాలన్నమాట. అవి తింటే మంచిది, తినకపోతే అంతేం కాదు, కానీ తింటే మంచిదన్నమాట. మనకి శుభం కొలుతుంది. చూసారా కోడిపుంజు, అది ఆ ఎల్లమ్మ తల్లి బంగారం తల్లి కోడిపుంజు. మాస్కులు ప్రతి ఒక్కరు పెట్టుకున్నారండి. అసలు ఎలా అనుకోలేదు, కానీ చాలా పండగలా జరిగింది. కరోనా కదా, సో ఏముండదు, డప్పులు మేళలు అవేమి ఉండవు, అంత గ్రాండ్గా ఉండదు అనుకున్నాను. కానీ ఊరు ఊరు అంతా కదిలి దేశమ్మతల దగ్గరికి వెళ్ళామండి, చాలా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి చూసారా మగవాళ్ళందరూ చీరలు పట్టుకొని వెళ్ళి అమ్మవారికి చూపిస్తారండి, ఆ వృక్షాల మధ్యకి వెళ్ళి బాగా చేస్తారు. సో నాకు వీడియో కొంచెం ఎండగా ఉండడం వల్ల తీయలేకపోయాను. చూసారా ఇంటి పెద్దవాళ్ళందరూ వెళ్ళి ఆ చీరలు అనేవి అమ్మవారి వృక్షానికి వెళ్ళి పెడతారనమాట. పెట్టిన తర్వాత ఈలోపు వాళ్ళు వచ్చేలోపు ఈ కోడిపుంజులు ఉంటారు కదా, కోడిపుంజులు అనేవి పరమాన్నం అవన్నీ తినిపించేసి నైవేద్యాలన్నీ ఆ కోడిపుంజికి అదే ధూపం దీపాలన్నీ చూపించేయాలి. చూసారా ఆ వాళ్ళు చూసారా వచ్చేస్తున్నారు వన్ బై వన్. వచ్చేలోపు కోడిపుంజులు అనేది బలివ్వాలి, అమ్మవారికి మొక్కుకోవాలి, మేమందరం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. సో చూసారా ఇంటి పెద్ద యజమాని అనే వాళ్ళు చీరలు అనేవి అమ్మవారికి చూపించి పసుపు కుంకాలన్నీ నివేదించేసి చూసారా ఎలాగా వెళ్ళిపోతున్నారు. ఈలోపు ఉంటారు కదా అంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు, చూసారా కోడుల్ని ఎలా బలిస్తున్నారు. చూసారా అమ్మవారికి అవి ఆవిడికి దేశం తల్లికి ఏంటంటే మనం ఎంత ఇచ్చినా సరిపోదన్నమాట. ఈ జాతర అయినంత జాతర ఆ ఊళ్ళో పల్లెటూళ్ళలో చాటుతారు కదా, సో చాటేటప్పుడు ప్రతి ఒక్కరు ఉండాలండి. ఎవరైనా వెళ్ళిపోయినా వాళ్ళకి గాలి చల్లడం అలాంటివి బాగా నమ్మకం అనమాట ఊళ్ళో. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి అన్ని చేసారు. చూసారా మా తమ్ముడు వాడిని వాడు కోడిని అయితే ఇంకా బలిచ్చారు. చూసారా చీరలు కొబ్బరికాయలు అరటి పళ్ళు అన్నీ అమ్మవారికి నివేదించి కొంచెం ప్రసాదం ఇంటికి తెచ్చుకొని కాలు కడిగి వెళ్ళాలి, లేకపోతే దేశం తల్లి ఏంటంటే అన్నీ చూస్తుందండి. చాలా పవర్ఫుల్ అనమాట. చూసారా ప్రతి ఒక్కరు అన్నీ ఇంకా చీర అవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అంతా అమ్మవారికి నివేదించి పసుపు కుంకాలు ఇంకా అయిపోయిందండి. అమ్మవారికి దీపం ధూపాలన్నీ పెట్టించుకొని ప్రతి ఒక్కరు ఉన్నాయి. చూసారా ప్రతి ఒక్కరు ఈవెన్ మాస్క్ అనేది లేకుండా ఎవ్వరు లేరు, మాస్క్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మా ఊర్లో అయితే ఇంకా అలాంటివి ఏం లేదు కాబట్టి సో సింపుల్గా అందరూ హ్యాపీగా చేసుకున్నారు. ఒక ఇంటి పెద్ద గ్రాండ్గా కాకపోయినా చూసారా అవి కనిపిస్తున్నారు. చూసారా అమ్మవారు మూడు చెట్లు అవి ఊరికి పెద్ద అనమాట, వృక్షాలు అంటారు. అందులో బొమ్మలు కొలు ఉంటాయి, అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది సాక్షాత్తు. సో చూసారా కోడిపుంజులు అవన్నీ అయిపోయాయి కదా. సో అమ్మవారి నుంచి వచ్చిన తర్వాత అమ్మవాళ్ళేమో వంట చేసుకుంటున్నారు, నేను అంచుతో ఆడుతున్నాను చూడండి. ఓ తల్లి బంగారుకొండ, నేనేం చేస్తే అదే చేస్తాడండి. గుడి నుంచి వచ్చేసే ముందు అనమాట ఈ వీడియో. సో చూసారా నేను అంటే ఊ అంటాడు, గీ అంటే గీ అంటాడు, అవావు అంటాడు చూడండి ఇప్పుడు నా బంగారుకొండ. సో చూసారా నేను ఎలా చెప్తాను, జేజీ అంటే జేజీకి దండం పెడతాడు, ఎక్కువ అమ్మవారి భక్తుడి అనమాట మా అంశు తల్లి. సో నాకు చాలా ఇష్టం వాడంటే, వాడితోనే నాకు అలాగా ఉండాలనిపిస్తుంది. సో గుడి నుంచి వచ్చిన వెంటనే ఇంకా వాడిని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు కదా. సో నేను కూడా దూరంగా ఉండి వీడియో తీశాను. ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఇలా ఉంది కదా, వాళ్ళ నాన్న మాత్రం మాస్క్ మాత్రం అస్సలు తీయలేదు. చూసారా ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మా నాన్నని చూపిస్తాను. మా నాన్న వైట్ అండ్ షర్ట్లో చూసారా ఎంత బాగున్నారు. మా నాన్న వల్ల మా నాన్న మాట్లాడుకుంటున్నారు, నాన్న ఇంకా అన్నం తిందాము ఇంకా రెడీ అయిపోద్దాం అని అంటుంటే ఉందమ్మా తిందాము అంశుని పడుకొని పెట్టు అన్నారు. సో ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పులిహార అలాగే చేపలు వంజరం అంటారు ఆ టైప్లో చేశారనమాట అమ్మ. ఇప్పుడు నాటుకొడి కూర ఉంటుంది కదా, నాటుకొడి కూర మేము కోడిపుంజు చంపామన్నమాట అమ్మవారికి, అదొకటి. మళ్ళీ వచ్చేసి ఆ మేక చూపించాను కదా, ఆ మేకను కూడా అది కూడా మేము కొనుక్కున్నాము. ఇప్పుడు చూసేసా వంజరం చేపలు అనమాట, చేపలతో కాంబినేషన్. దీని చేపలకి తస్సులు ములులు ఉండవండి, చాలా బాగున్నాయి మా నాన్న తెచ్చారు సో పండగ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి అంశుకి ఇది ముందు వీడియో అనమాట. సో ఇప్పుడు ఆడుకుంటున్నాం
చేసుకుంటున్నాము టీవీ చూసుకొని. అనుషుకైతే ఏదో ఒకటి ఆడుకొని ఉండాలి. సో మీకు చెప్పాను కదా ముందేని ఇదంతా అనుషులాగని. ఇంకా బన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో కనిపిస్తాడు. సో అనుష అయితే కొంచెం పరమాన్నం తింటున్నాడు. నేనైతే ఇంకా ఏం తినలేదు, జస్ట్ ముందు వీడియోలో ఉందే పరమాన్నం నేను తినేదే చూపించానండి. నా చూసారా నా బంగారు కొండ ఇంకా నాతోనే ఉంటాడు. ఐఎమ్ సో హ్యాపీ, ప్రతి అమ్మకు కూడా అదే కావాలి కదా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా బయటకు వెళ్దామని చెప్పేసి, ఇది బయట అనమాట మీకు ఆల్రెడీ ముందు వీడియో. ఇప్పుడు వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అపర్ణ అక్క వాళ్ళ ఇంటికి. బన్నీ చూసారు ఆడికి బాగా, ఆడికి కొంచెం సాన్మాన్ని చేపించేసాను. కొంచెం పాలును పరమాన్నం అలాగే కొంచెం పెరుగన్నం పెట్టేస్తున్నాను. కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. అలాగే చూసారా వాడికి ఏమున్నాయో, బిస్కెట్స్ ఏమున్నాయని తగ్గ చూసేస్తున్నాడు. ఇప్పుడైతే బాగా ఆడి ఆడి జుమించిపోయాడు. ఇంకా నా ఒళ్ళో వచ్చి పడుకుంటున్నారు. బన్నీ బన్నీ ఏంరా ఏనన్నా ఏనన్నా అంటుంటే ఆ చెయ్యి అనేది భలే ఎత్తుతాడు, ఆడమని చెప్తాడు. అసలు నేనైతే ఆడట్లేదు, నాకు అంచుతోనే సరిపోతుంది. వాళ్ళ డాడీ అయితే వీడిని ముడితే ఆడిని ముట్టనెవరు, ఈయన ఆడిని ముడితే ఈయన్ని ముట్టనెవరు. సో ఇంకెందుకని చెప్పేసి బన్నీతోనే ఆడుకొని మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. చూసారా వాడు, చూసారా వాడి మధ్యన మౌత్ కూడా పెడుతున్నాడు. ఎవరు నేర్పించారో ఏమో కానీ వాడికి అలా మసాజ్ చేస్తే చాలా ఇష్టం. నాతో అయితే బాగా ఆడుకుంటారు. సో నేను వెళ్ళిపోతున్నానంటే వస్తున్నాడు చూడండి. బన్నీ దానన్న బానన్న అంటే చూడండి ఎలా ఆడుతున్నాడు నాతో పాటు. చూసారా అక్కడ పడుకుని పోతున్నాడు, వాడికి నిద్ర వస్తుందంట. సో అందుకని చెప్పేసి అటు ఇటు లాగేస్తున్నాను. గొప్ప వేషాలు చేస్తున్నాడు, మామూలు వేషాలు కాదు. ఇప్పుడు వచ్చేసి ఇంకెందుకని చెప్పేసి సరేరా పడుకోరా అని చెప్పేసి వాడిని పడుకుని పెడుతున్నాను. వాడికి ఇలా కిందనే గచ్చు కాకుండా అలా పాలరాతి గచ్చులు అంటారు కదా, టైల్స్ అంటారు కదా, సో వాటి మీద చాలా ఇష్టం. వాడు ఎక్కువగా పడుకుంటాడు, అందుకే అక్క వాళ్ళ ఇంటికి అలా వెళ్తూ ఉంటాను. సో అది అమ్మ వాళ్ళు, ఇది చిన్న వాళ్ళ ఇల్లు అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు పెంకిటిల్లు, బాబాయ్ వాళ్ళ ఇల్లు నార్మల్, కొంచెం పర్వాలేదు, బాగుంటుంది. మ్యాక్సిమం బన్నీకి ఇష్టం, నాకు ఇష్టం, అందరికీ ఇష్టం. ఇక్కడికే ఏదైనా చేసుకోవాలనుకుంటే వస్తామన్నమాట. సో ఇదంతా అయిపోయింది కదా, ఇంకా లాస్ట్లో అంతా అయిపోయింది, భోజనాలు అన్నీ అయిపోయి. సో నేను అంశు ఆడుకుంటున్నాము. వాడు వచ్చేసి ఇంకా నేనేం చేస్తే అదే చేస్తున్నాడండి. నాకు చాలా బాగా అనిపించింది, మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి. సో చిన్నది అనమాట, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో.